దేవుని మహాకృపను బట్టి దేవదేవుడు చూపించినటువంటి కనికరం బట్టి మరి దినాన మేము అలాగే దైవజనులు రాజేష్ మనోహర్ గారు అలాగే జేసీ హోమ్లో ఉన్నటువంటి బిడ్డలైనటువంటి కొంతమందితో కలిసి తుని ప్రాంతం సువార్తకు వెళ్తూ ఉన్నాం. మీ ప్రార్థనలో ఈ సువార్త ప్రయాణం దేవునికి మహిమకరంగా జరగాలని మేము పట్టుకెళ్తున్న పత్రికలన్నిటి ద్వారా కూడా అనేక మంది పొందుకొని వాటి ద్వారా వారి కుటుంబాలు రక్షింపబడాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాం. అలాగే మేము వెళ్తున్న తుని ప్రాంతంలో దైవజనులు కరోనా టైంలో రవికుమార్ అనేటువంటి దైవజనులు దొండవాక ప్రాంతంలో పరిచయం చేస్తున్నటువంటి సేవకు చనిపోయారు. సో వారి కుటుంబాన్ని ఆదరించి పరామర్శించిన కొరకు ఈ చక్కని రైస్ బ్యాగ్ని వారికి కావాల్సిన కొన్ని నిత్యావసర వస్తువులు కూడా తీసుకుని వెళ్తూ ఉన్నాం. కనుక ఈ ప్రయాణం కొరకు, ఈ సువార్త ప్రయాణం కొరకు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే సంగపడ్డ మీ దినాన మరి లోకల్గా ఉన్నటువంటి విశాఖపట్నంలో కేజీహెచ్ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి సువార్త ప్రకటించడానికి కొంతమంది టీం ఇటువైపు వెళ్తూ ఉన్నారు. సో ఈ దినం జరుగుతున్న సువార్త ప్రయాణం కొరకు వాతావరణం అయితే ప్రతికూలంగా ఉంది, వర్షం పడతా ఉంది. కానీ దేవుడు ఆయన ఆశ్చర్యకరమైన కృప ద్వారా వాతావరణంతో ఆయన స్వాధీనంలో ఉంచుకొని ఎక్కడ అవసరమో అక్కడ వర్షం పడేట్లుగా కృప చూపించి ప్రయాణం మరి దేవుని సువార్త ప్రకటించడం అంతా కూడా దేవునికి మహిమకరంగా జరిగింపు చేస్తున్నారని నమ్ముచు. దైవజనుల ప్రార్థనతో మేము ప్రయాణం అవుతున్నాం. మీ ప్రార్థనలో ఈ వీడియో వీక్షిస్తున్న మీరు కూడా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడు. మహోన్నతుడ గొప్ప తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఉదయకాల సమయంలో నీ బంగారు పాదసన్నిధికి వస్తున్నామయ్యా. అవును, మా ప్రయాణం ఎరిగిన వారు, మా మార్గాల్ని నిర్దేశించినటువంటి వారు, థ్యాంక్ యూ ప్రభువా. చేస్తున్నటువంటి సువార్తకి ఎటువంటి ఆటంకాలు ఉండకుండా ప్రభువా మీరే సహాయకుడిగా మా ముందు నిలవమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రయాణం అంతా మీ చేతులుగా చెప్తున్నాం అయ్యా. మేము ఇప్పుడు స్టార్ట్ అవుతుండగా ప్రభువా ఇది మొదలుకొని తిరిగి మేము తిరిగి వచ్చేంత వరకు మీ సన్నిధి కాంతి మాపై ఉంచండి, మీ సఖీన మేఘం మాకు తోడుగా ఉంచండి, ముందు వెనుక యుధాగోత్రం సింహంగా మాతో ఉండమని మహిమోన్నతమైన మిక్కిన వినయపూర్వకంగా బ్రతుకుతాడు అనుకుంటున్నాం పరమ తండ్రి. రెండన్న కొడుకు తీసుకోండి. అయ్యప్ప